నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శనివారం 23 సెప్టెంబర్ నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జమల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము, ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 నుండి 8:24 వరకు ఈ మొదటి జాము టైంలో నెమల పింగళ విజయం, ఈ నెమల పింగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమల పింగళి, ఈ నెమల పింగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన పింగళజారు ఉండాలి. ఇటువంటివి గెలుస్తాయండి. లోపల నల్ల కూసు కానీ కోడి చూపు కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి ఈ జాములో. మన వీడియో చూస్తున్న వారందరికీ చిన్న విన్నపం అండి, మన వీడియో చేయడానికి ఎన్ని పనులు ఎలా ఉన్నా సరే టయానికి వీడియో చేసి వదలటం జరుగుతుందండి. మీరు కూడా మీరు లైక్ చేసినట్లయితే మాకు ఉపయోగపడుతుందండి. ఈ జాములో చూపులు గెలిచేసి చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ, ఇవి చూపులకు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ, ఇవి జాములో చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో ఈ నవల పింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. రెండవ జాము చూసుకున్నట్లయితే ఉదయం 8:24 నుండి 10:48 వరకు ఈ రెండవ జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ అనే దాన్ని ముసుగు వాడుకోవచ్చు అండి. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో లోపల నల్లబొంగ కానీ గట్టి కుసు కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు, ఇవి చూపులకు గెలిచేవండి. ఈ జాములో చూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్రబ్రాసు, ఇవి చూపులు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి చేతువ, నెమలి పింగళి, కాకి డేగ, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:48 నుండి 1:12 వరకు ఈ మూడో జాము టైంలో కాకి నెమల విజయం. ఈ కాకి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి, ఈ కాకి నెమలి అనేది లోపల నల్ల కూసుండి పైన నెమల చూపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి. లోపల కోడి చూపు కానీ
పైన పింగళ జరగాన ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిసే చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఇవి జామలో సూపులు గెలిసేవండి. ఈ సూపులు గెలిసేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి, ఇవి జామలో గెలిసేవి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ జామలో కాకినెమలి అనేది లోపల నల్లబొంగు ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినెమలికి పోట్లాడతాయండి. ఈ జామలో నాలుగవ జామ చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగవ జామ టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి. ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబొంగుండి పైన పింగళ చూపు ఉండాలి. ఇటువంటి ఈ జామలో గెలిస్తే అండి ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసు కానీ పైన బిరుసు కానీ టెంపర్ ఇటువంటివి ఉన్నాయి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పోల, కోడి సేతువ, కోడి మహిళ, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ, ఈ జామలో సూపులు గెలిచే రంగులండి. ఈ జామలో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమల కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జామలో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జామలో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఐదవ జామ చూసుకున్నట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదవ జామ టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకిడేగని ఈ జామలో ముసుకు వాడుకోవచ్చండి. ఈ కాకిడేగ అనేది లోపల నల్లబొంగుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి కాకిడేగకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల తెలుపులు కానీ మెత్తదనం కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి. పైన పింగళ సూపు ఉన్న ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్ర మహిళ, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు, ఇవి జామలో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కెర, కోడి మహిళ, ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కెర, కోడి మహిళ, ఈ జామలో లోపల నల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామలో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ 6 తర్వాత ఈ 5 అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జామ నుండి మళ్ళీ చూసుకోవాలండి. నైట్ అంతా మొదటి జామ నుండి రెండవ జామ అలా రిపీట్ అవుద్దండి నైట్ అంతా. ఈరోజు నక్షత్రం మూలానక్షత్రం. మూలానక్షత్రంలో గెలిచేవి ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి మీద గోధుమ రంగు డేగ ఓడిపోవును, నెమలి గౌడ మీద నల్లపడకోడి నల్లకాకి ఓడిపోవును, నల్లకాకి మీద పసుపు కాకి ఓడిపోవును, నల్ల సవళ మీద
కోడి ఓడి పవును. ఈ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తుందండి. 3 గంటల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయే చూసుకున్నట్లయితే డేగ మీద నెమలి ఓడిపోవును, పసుపు కాకి మీద తుమ్మిది రంగు కాకి ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకు విడిసిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.